సో ఫ్రెండ్స్ ఈరోజు ఫైనల్ ఎపిసోడ్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ ఎపిసోడ్తో సీక్రెట్ వార్ స్టోరీ కంప్లీట్ అవుతుంది. అయితే సరే, జరిగిన ఎపిసోడ్లో 1 ఇయర్ కిందట నిక్ ఫ్యూరీ లటవేరియాలో ఒక సీక్రెట్ మిషన్ని చేశాడు. ఆ మిషన్ ఏంటంటే లటవేరియా గవర్నమెంట్ని లేపేయటం. మరి ఇదంతా చేయటానికి నిక్ ఫ్యూరీకి ఒక టీం కావాలి. ఆ టీంలో ఉన్న సూపర్ హీరోస్ మీద ఎవరికి అనుమానం రాకూడదు. కానీ ఎవరికి తెలుసు నిక్ ఫ్యూరీ వాళ్ళతో ఏం చేశాడో. కానీ అలా చేసినందుకు 1 ఇయర్ తర్వాత సూపర్ హీరోస్ అందరూ ప్రమాదంలో పడ్డారు. ఇప్పుడు సూపర్ హీరోస్ అందరి ముందల ఒక పెద్ద బ్లాస్ట్ కాబోతుంది. ఆ బాంబ్ మొత్తం అమెరికాని డిస్ట్రాయ్ చేస్తుంది. మరి మన సూపర్ హీరోస్ ఆ బాంబ్ ని ఆపగలరా? మరి ఈ లాస్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. సరే, నా పేరు మధు, మీరు చూస్తున్నారు మధు కామికాన్. ఒకవేళ ఇంకా మీరు ఎపిసోడ్ 4 ని చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, లేకపోతే ప్లేలిస్ట్ లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇప్పుడు ఆ బాంబ్ న్యూయార్క్ మొత్తాన్ని భయపెట్టిస్తుంది. ఆ బాంబ్ ఎనర్జీ ఎంత డేంజరస్ గా ఉందంటే అది బ్లాస్ట్ కాకముందే మన హీరోస్ భయపడి అరుస్తున్నారు. చూస్తుంటే ఇప్పుడు బాల్ ఓడిపోయినట్టుగా ఉంది. అప్పుడు ఆ మాస్టర్ అంటుంది, నిక్ ఫ్యూరీ నా మాటలు నీకు వినబడుతున్నాయా? జవాబు చెప్పు నిక్ ఫ్యూరీ, నా మాటలు వినబడుతున్నాయా? అప్పుడు థింగ్ లేచి ఇలా అంటాడు, మనం దీన్ని ఆపాలి, లేకపోతే అందరూ చనిపోతారు. థింగ్ తన ఫుల్ పవర్ని యూజ్ చేసుకొని ఆ చోటు మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఆ చోటు మొత్తం నీళ్ళల్లో కలిసిపోయింది. అప్పుడు ఆ మాస్టర్ ఇలా అంటుంది, నిక్ ఫ్యూరీ నాకు బాధగా ఉంది, ఈ ప్రపంచం నీ చావుని చూడలేకపోతుందని. కానీ వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకుంటారు, ఇదిగో తీసుకో. ఫ్రెండ్స్, ఆ లేడీ చైన్ రియాక్షన్తో తయారు చేసిన బాంబ్ పేలిపోయింది. బాంబ్ ఎనర్జీ మొత్తం ఏరియాని కవర్ చేస్తుంది. కానీ ఇక్కడ షాక్ అవ్వాల్సిన విషయం ఏంటంటే నిక్ ఫ్యూరీ ఇదంతా చూసి నవ్వుతున్నాడు. అప్పుడు ఆ లేడీ బాంబ్ లోపల అరుస్తుంది, ఫ్యూరీ ఏంటిది, ఇలా జరగకూడదు. ఫ్రెండ్స్, తను అలా చెప్పిన వెంటనే బాంబ్ ఆగిపోయింది. ఆ మాస్టర్ కూడా అంతమైపోయింది. నిక్ ఫ్యూరీ ఏం చేశాడో ఏమో, కానీ దీనివల్ల ఒక పెద్ద ప్రమాదం ఆగిపోయింది. ఆ చోటు మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. విలన్స్ ఇంకా సూపర్ హీరోస్ అందరికీ చాలా దెబ్బలు తాకాయి. అందరూ చాలా అలసిపోయారు. ఎవరికీ ఏం అర్థం కాలేదు ఒక్కసారిగా ఇదంతా ఎలా ఆగిపోయిందని. డేడెవిల్ స్పృహ కోల్పోయాడు. కెప్టెన్ అందరికీ హెల్ప్ చేయండి అని చెప్తాడు. అప్పుడు మనం చూస్తున్నాం ఒక అన్నోన్ లేడీ నిక్ ఫ్యూరీని కలవటానికి వచ్చింది. ఫ్రెండ్స్, ఆ లేడీ ఇంకెవరో కాదు, ఆ లేడీ లటవేరియాలో మన సూపర్ హీరోస్ తో కలిసి ఉన్న ఏజెంట్. తను ఇలా అంటుంది, నాకు ముందే తెలుసుంటే నేను ఇదంతా ఎప్పుడో అయిపోగొట్టేదాన్ని. సరేలే, నేను కరెక్ట్ టైంకి వచ్చాను, ఇక మీ అందరూ బతికారు, ఇదే చాలు. ఫ్రెండ్స్, ఆ బాంబ్ని ఆపింది, ఆ మాస్టర్ని చంపింది నిక్ ఫ్యూరీ కాదు, ఆ ఏజెంట్. మిస్టర్ ఫ్యాంటాస్టిక్ అడుగుతాడు, ఫ్యూరీ అసలు ఇక్కడ ఏమైంది? డేజీ తన వైబ్రేషన్ పవర్తో ఆ మాస్టర్ లేడీ హార్ట్ని తన బాడీలోనే పేల్చింది, అందుకనే ఆ బాంబ్ పేలిపోయిన తర్వాత కూడా ఆగిపోయింది. అప్పుడు రెడ్ రిచర్ ఇలా అంటాడు, నేను నిన్ను తను ఎలా చనిపోయిందని అడగలేదు ఫ్యూరీ, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పు. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, ఫ్యూరీ నువ్వు చెప్తావా లేకపోతే నేను చెప్పాలా? అప్పుడు నిక్ ఫ్యూరీ చెప్తాడు, కెప్టెన్ ప్రతిదానికి ఒక టైం ఇంకా ప్లేస్ అనేది ఉంటుంది, కానీ ఇప్పుడు కరెక్ట్ టైం కాదు, కరెక్ట్ ప్లేస్ కాదు, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, ఇప్పటికీ కూడా నువ్వు చెప్పావా? అప్పుడు వెనకాలకెళ్ళి ఒకరు ఇలా అంటారు, ఫ్యూరీ నువ్వు నాకు ఒక విషయం చెప్పాలి. అప్పుడు అందరు వెనకాలకి తిరిగి చూస్తారు, అది ఇంకెవరో కాదు, లోగన్ ఇంకా ఎక్స్మాన్స్. అప్పుడు మిస్టర్ ఫ్యాంటాస్టిక్ అంటాడు, ఎక్స్మాన్స్ మీద అటాక్ అయిందా? అప్పుడు సైక్లాప్స్ అంటాడు, మా మీద కాదు, కేవలం లోగన్ మీదనే అయింది, రెండు మాండ్రాయిడ్ లోగన్ మీద అటాక్ చేయడానికి వచ్చారు, నేను వాళ్ళని పట్టుకొని అడిగినప్పుడు వాళ్ళు నాకు చెప్పారు, వాళ్ళు నిక్ ఫ్యూరీ మీద రివెంజ్ తీర్చుకోనికే వచ్చామని చెప్పారు, అంతేకాదు వాళ్ళు నా గురించి కొన్ని విషయాలు చెప్పారు, వాటి గురించి నాకు గుర్తుకు లేదు. అప్పుడు కెప్టెన్ చెప్తాడు, ఫ్యూరీ చెప్పు, 1 ఇయర్ కిందట నువ్వేం చేసావో చెప్పు. ఇంత ప్రెషర్ తర్వాత నిక్ ఫ్యూరీ తన నోరుని తెరిచి నిజం చెప్తాడు, 1 ఇయర్ కిందట లటవేరియా గవర్నమెంట్ ని లేపేశాం, అలానే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ని మర్డర్ చేశాం, అలా చేసినందుకు 1 ఇయర్ తర్వాత మన మీద రివెంజ్ తీర్చుకోవటానికి వచ్చారు. ఇక ఆ మాస్టర్ ఇంకెవరో కాదు, తనే లటవేరియా ప్రైమ్ మినిస్టర్, తనే బాంబ్ ని యాక్టివేట్ చేయడానికి వచ్చింది, తననే మనం 1 ఇయర్ కిందట చంపాము. ఇది విన్న తర్వాత స్పైడీ అంటాడు,
ఏంటిది మీరు మాట్లాడేది, ఇదంతా మనం ఎప్పుడు చేసాం, నాకేం గుర్తుకులేదు. అప్పుడు నిక్ ఫురీ చెప్తాడు, ఇదంతా 1 ఇయర్ కిందట జరిగింది, ఒక సీక్రెట్ వార్, దీని గురించి మీకేం తెలియదు, పోయిన ఇయర్ మాకు తెలిసింది. లటిబేరియా గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ లూసియా వాన్ వాండాస్ మనం ఇచ్చిన డబ్బులతోనే మన మీదనే అటాక్ చేపిస్తుంది. నేను ఈ విషయాన్ని ప్రెసిడెంట్ కి చెప్పాను, కానీ అతను నన్నేం చేయకూడదని అన్నాడు. అప్పుడు నాకు 2 చాయిసెస్ ఉన్నాయి. 1, ప్రెసిడెంట్ చెప్పినట్టుగానే సైలెంట్ గా ఉండాలి, అలా చేస్తే చాలా మంది చనిపోతారు. ఇక 2, లటిబేరియా ప్రైమ్ మినిస్టర్ ని చంపేయాలి. ఇక నేను ఏం ఆలోచించకుండా 2 చాయిస్ ని సెలెక్ట్ చేసుకున్నా. కానీ ఇలా చేయటానికి నాకు ఒక టీం కావాలి. నేను ఎలాంటి అనుమానం లేకుండా ఉన్న సూపర్ హీరోస్ ని తీసుకున్నాను. అందుకే నేను లోగన్, స్పైడర్ మ్యాన్, డే డెవిల్, లూకేజ్, కెప్టెన్ అమెరికా, బ్లాక్ విడో ని తీసుకున్నాను. మీలో ఎవరికి తెలియదు మనం లటిబేరియా ప్రైమ్ మినిస్టర్ ని చంపబోతున్నామని. ఒకవేళ నేను ఈ విషయాన్ని మీకు చెప్పుంటే ఈ మిషన్ కంప్లీట్ అయ్యేదే కాదు. అందుకే ఈ విషయాన్ని మీకు చెప్పకుండా దాచాను. అలానే మీకు మరొక విషయం కూడా తెలియదు, ప్రైమ్ మినిస్టర్ ని చంపిన తర్వాత నేను ఇంకా డేసీ మరొక పని చేయాలి. అదేంటంటే మొత్తం లటిబేరియా ని డిస్ట్రాయ్ చేయాలి. అలా చేస్తే మళ్ళీ ఎవరైనా మన వైపు చూడాలంటే భయపడాలి. ఇక ఇదంతా ప్రపంచానికి ఒక గుణపాఠం. ఇక మీ అందరికి తెలుసు, టెర్రరిస్ట్ అందరూ ఇలాంటి లాంగ్వేజ్ కే వింటారు. కానీ మీ అందరూ నాకే అగ్నెస్ట్ గా మారారు. మీరెప్పుడు ఇన్నోసెంట్ పీపుల్ ని చంపాలని అనుకోలేదు, అది ఎలాంటి కంట్రీ వాళ్ళైనా కానీ. అందుకే ఆ డిస్ట్రక్షన్ ని చూసి మీరు నాకు అగ్నెస్ట్ గా మారారు. అందుకే నేను కెప్టెన్ ని వదిలేసి మీ అందరు బ్రెయిన్స్ కెళ్ళి మెమరీస్ ని తీసాను. అప్పుడు డే డేవిల్ అంటాడు, అంటే నువ్వు మమ్మల్ని బ్రెయిన్ వాష్ చేసావా? అప్పుడు ఫూరీ అంటాడు, నేను అలా చేయాలనుకోలేదు, కానీ మీలో ఎవరు కూడా నా మాటలు వినలేదు, కానీ నన్ను క్షమించండి, ఆ సమయంలో మిమ్మల్ని ఆపటానికి నాకు మరొక చాయిస్ లేదు. ఇది విన్న వెంటనే లోగన్ అంటాడు, ఫూరీ నీకు తెలుసు కదా, ఇంతకు ముందు కూడా చాలా మంది నా బ్రెయిన్ తో ఆడుకోవాలని చూసారు, మరి నువ్వు కూడా నాతో అలానే చేసావు, నువ్వు నా బ్రెయిన్ తో ఆటలు ఆడకుండా ఉండాల్సింది. ఇప్పుడు లోగన్ నిక్ ఫురీ మీద అటాక్ చేస్తాడు. లోగన్ నిక్ ఫురీని కట్ చేసి పారేస్తున్నాడు. అందరు ఇది చూసి షాక్ అయ్యారు. హీరోస్ లోగన్ ఆపటానికి ట్రై చేశారు, కానీ లోగన్ మాటలు వినేటట్టుగా లేడు, ఒక బీస్ట్ లాగా అయ్యాడు. అతను ఫురీ మీద చాలా కోపంగా ఉన్నాడు. కానప్పుడే డేసీ ఏజెంట్ ఏదో చేసింది, లోగన్ అరుస్తున్నాడు. డేసీ తన వైబ్రేషన్ పవర్ తో లోగన్ హార్ట్ ని లోపలనే పేల్చింది. ఇలా చేయటం వల్ల లోగన్ కింద పడిపోతాడు. అందరూ డేసీ మీద కోపంగా ఉన్నారు. అప్పుడు డేసీ అంటుంది, ఇక ఎవరైనా నా దారిలోకి అడ్డంగా వస్తే వాళ్ళ పరిస్థితి కూడా లోగన్ లానే అవుతుంది, కానీ గుర్తుపెట్టుకోండి అతనిలాగా మీరెవరు హీల్ కాలేరు. అయితే థింగ్ తన మీద అరుస్తాడు, పిల్ల నీ దిమాక్ ఖరాబ్ అయిందా? అప్పుడు ఎవరో ఇలా అంటారు, డేసీ కొట్లాట వద్దు. అప్పుడు తన అంటుంది, ఓకే సార్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, లోగన్ చంపింది నిక్ ఫురీని కాదు, అది నిక్ ఫురీ డికాయ్ మోడల్, అంటే రోబోట్. అప్పుడు డేసీ అంటుంది, ఆ మాన్స్టర్ లేడీ చనిపోయిన వెంటనే ఫ్యూరీ వెళ్ళిపోయాడు. మిస్టర్ ఫెంటాస్టిక్ షాక్ అయ్యారు, ఎందుకంటే డికాయ్ మోడల్ ఇంత పర్ఫెక్ట్ గా ఎలా ఉందని. అందరు ఏమనుకున్నారంటే ఆ రోబోటే రియల్ నిక్ ఫురీ అని అనుకున్నారు. ద థింగ్ కూడా ఇది చూసి షాక్ అయ్యాడు. అప్పుడు కెప్టెన్ అంటాడు, ఇంతకీ అతను ఎక్కడున్నాడు? అప్పుడు రెడ్ రిచర్ అంటాడు, అతను ఎక్కడో ఉన్నాడు, కానీ ఇదంతా అతను బోర్డ్ కాస్టింగ్ చేస్తున్నాడు. నిక్ ఫురీ రోబోట్ నుంచి వాయిస్ వచ్చింది, మీ అందరు హీరోస్, ఈ ప్రపంచాన్ని కాపాడే వాళ్ళు, కానీ ఏదో ఒక రోజు మీ అందరు నాలాగా ఆలోచిస్తే మీకు తెలుస్తుంది నేను చేసిందంతా కరెక్టేనని. అప్పుడు డేసీ కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు లోగన్ హీల్ అయ్యి లేస్తాడు, కానీ సీల్డ్ డేసీని అడుగుతున్నారు, నిక్ ఫురీ ఎక్కడ ఉన్నాడని అడుగుతున్నారు. ఎందుకంటే 1 ఇయర్ కిందట నిక్ ఫురీ చేసిందంతా ప్రెసిడెంట్ కి వ్యతిరేకంగా చేశాడు. ఇవన్నిటికన్నా మించి నిక్ ఫురీ యుఎస్ కి ఒక పెద్ద వార్ క్రిమినల్, అతన్ని పట్టుకోవటమే సీల్డ్ యొక్క మెయిన్ ప్రయారిటీ. ఇక దీంతోనే సీక్రెట్ వార్ లాస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇక నెక్స్ట్ నేను చెప్పబోయే సిరీస్ న్యూ అవెంజర్స్, అందులో సెంట్రీ, ఐరన్ మ్యాన్, కెప్టెన్ మెయిన్ గా ఉంటారు. ఫ్రెండ్స్, అలానే నిక్ ఫురీ రోబోట్ ని గుర్తుపెట్టుకోండి, ఈ రోబోట్ మనకి ఫ్యూచర్ లో రాబోయే సిరీస్ లో కనబడుతుంది. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మీకు ఈ సిరీస్ ఎలా అనిపించిందో కింద కామెంట్ లో రాయండి. ఇక నేను చూస్తాను ఈ వీడియోకి ఎన్ని అవెంజర్స్ లైక్స్ వస్తాయి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Fixed upon the web, I need to kick the habit that my mind is free.